దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీకు నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన నామం బట్టి వందనాలు. కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగంలో ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మరి నాయన అనేక మందిని ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా అనేక మందితోనూ మాట్లాడి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నువ్వు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభా. నిన్ను నమ్మిన వారి జీవితాలలో, నిన్ను వెంబడించిన వారి జీవితాలలో ఆశ్చర్యకరముగా వారి జీవితాలను మలిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన సమర్థుడు. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా అనేక మంది జీవితాలను దర్శించండి, బలపరచమని, అనేక మంది హృదయాలను కదిలించమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు దివ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో రూతు మనకు కనబడుతుందండి. బోయజు రూతుతో అన్న మాటలు మనం చదువుకున్నాం. రూతు అంటుంది, నేను ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, అప్పుడు బోయజు అంటున్నాడు, నీ పినిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రూతు మోయాబురాలండి. నయోమి బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మోయాబు స్త్రీలైన రూతును, ఓర్పాను తనకు కోడండ్రగా చేసుకోవడం జరిగింది. అప్పుడు ఎలీమెలెకు, నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత రూతు భర్త, ఓర్పా భర్త ఇద్దరు, అంటే నయోమి యొక్క ఇద్దరు కుమారులు మహ్లోను, కిలియోను ఇద్దరు కూడా చనిపోయారు. అయితే నయోమి బెత్లెహేముకు తిరిగి వచ్చేస్తూ, మరి ఆ మోయాబు దేశం నుండి బెత్లెహేముకు తిరిగి వస్తూ తన కోడండ్రును పిలిచి, మీరు ఈ మోయాబు దేశంలో ఉండి మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుని మీకు అక్కడికి వస్తే నాకు కుమారులు లేరు, మరి మీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది, కనుక మీరు ఇక్కడే ఉండి
మీరు పెళ్లి చేసుకుని చక్కగా మీ భవిష్యత్తుని మీ యొక్క జీవితాన్ని చక్కగా సుఖవంతమైన రీతిలో నడిపించుకోండి అని చెప్పినప్పుడు ఇద్దరు కోడళ్ళలో ఓర్ప ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. కానీ రూత్ అయితే ఆమెను హత్తుకుని ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోయాబీలు అంటే ఎవరంటే శాపగ్రస్తమైన సంతానముగా బైబిల్లో ఉన్నారన్నమాట అండి. ఒకసారి ఆది కాండము 19:36 అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. ఈ యొక్క మోయాబీలు లోతుకి తన కుమార్తెలకు పుట్టిన పిల్లలన్నమాట అండి. అయితే ఇక్కడ దేవుడు దీనిని శాపగ్రస్తమైన సంతానంగా వీరి సంతానాన్ని దేవుడు నియమించాడు. ద్వితీయోపదేశ కాండం 23:3 మనం చూసినట్లయితే అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరమ వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు అని రాస్తుందండి. అంటే ఈ మోయాబీలను అమ్మోనీయులను దేవుడు శాపగ్రస్తమైన జనాంగంగా ఈ బైబిల్ గ్రంథంలో లిఖించారన్నమాట. అయితే ఇక్కడ ఆ శాపగ్రస్తమైన జనాంగంలో పుట్టిన రూతు దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడింది. అప్పుడు నయోమి రూతుతో నువ్వు వెళ్ళిపోమ్మా, నీ యొక్క భవిష్యత్తు నువ్వు చూసుకోమని చెప్పినప్పుడు రూత్ అంటది ఏమంటది అంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఈ యొక్క తీర్మానమే రూతు యొక్క జీవితము అంచెలంచెలుగా దేవుని యొక్క కృపలో ఎదగటానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాపగ్రస్తమైన సంతానములో లేదా శాపగ్రస్తమైన జనాంగములో పుట్టిన రూతు ఇశ్రాయేలీయులైన ఆశీర్వదించబడిన జనాంగం మధ్యలోనికి రావటానికి, బెత్లెహేముకు రావటానికి, తన భవిష్యత్తు ఏమిటో తెలియదు అయినప్పటికీ కూడా, ఎవరు పెళ్లి చేసుకుంటారో కూడా తెలియదు అయినప్పటికీ కూడా, తాను దేవుని మీద ఆధారపడి నయోమి ఆరాధించే దేవుడు గొప్ప దేవుడని తెలుసుకుని, ఆశ్చర్యకరుడని నిజమైన దేవుడని తెలుసుకుని, ఆ దేవుని కోసము సమస్తమును తల్లిదండ్రులను విడిచిపెట్టేసింది, తన యొక్క జన్మభూమిని విడిచిపెట్టింది, తన యొక్క సుఖాలను వదిలిపెట్టింది, లోకాన్ని వదిలిపెట్టింది, దేవుడి కోసం ముందుకు రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇలా ఉంచి యెహోషువ గ్రంథం 7:12 మనం పరిశీలన చేసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సందర్భం ఏమిటంటే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వతంత్రించుకునే క్రమంలో ఎరికో పట్టణాన్ని జయించడానికి ఎరికో పట్టణంతో యుద్ధము చేసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే ఎరికో పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది శాపగ్రస్తమైనది కనుక అక్కడ మీరు ఏది కూడా మీరు తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పి, ఒకవేళ అలా తీసుకున్నట్లయితే శపించబడిన వారవుతారు, మీరు శాపగ్రస్తులు అవుతారు, అంతేకాదు ఇశ్రాయేలుల పాలెమునకు కూడా శాపము తెప్పించి దానికి బాధ కలుగజేస్తారు, కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదని యెహోషువ గ్రంథముల 6:18 మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఆ ఇశ్రాయేలుల సమాజం అంతట్లో కూడా ఆకాన్ అనే వాడు ఏం చేశాడంటేనండి, అక్కడ ఉన్న బంగారు కమ్మిని, వెండిని, అలాగే షినారు వస్త్రములను కూడా దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని తీసుకుని తన గుడారములో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఎరుకో మీద జయం పొందుకున్న తర్వాత చిన్న పట్టణమైన హాయి మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వారు ఓడిపోయి వస్తారు. ఈ సందర్భంలో యెహోషువకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఇలా జరిగింది అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే దేవుడు అప్పుడు యెహోషువతో మాట్లాడతాడు. ఏమనంటే ఇశ్రాయేలీలు శాపగ్రస్తులయ్యారు, ఇశ్రాయేలీలు పాపం చేశారు, ఆ శాపగ్రస్తమైనది మీలో ఉండకుండా మీరు తొలగించుకుంటే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ శాపగ్రస్తమైనది అంటే మనలో ఉన్న లోపాలు దేవునికి అయిష్టమైన సంగతులు దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయటమే పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు అన్నాడు మీరు వెళ్ళండి ఎరికో పట్టణం మీదకి కానీ వాటిని జయించండి కానీ కత్తివాత హతం చేయండి ఆ పట్టణాన్ని కాల్చివేయండి కానీ దాంట్లో మీరు ఏది తీసుకోవద్దంటే ఆకాను దానిని ఆశించి మరీ తీసుకున్నాడు తద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా శాపగ్రస్త స్తులయ్యారు అని ఇక్కడ రాయబడి ఉంది ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ఆ శాపగ్రస్తమైనది మీలో ఉండకుండా తొలగిస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు ఇక్కడ గమనించండి ప్రియులారా ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన జనాంగం దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు అబ్రహాముతో చెప్తాడు నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు నిన్ను శపించేవారిని నేను శపిస్తానన్నాడు ఇశ్రాయేలులు ఆశీర్వదించబడిన జనాంగం అలాగే మోయాబు రాజైన బాలాకు కూడా బిలాము దగ్గరికి కొంతమంది మనుషులను పంపించి ఇశ్రాయేలును శపించాలి అని అన్నప్పుడు మోయాబు రాజైన బాలాకు పంపించిన ఆ మనుషులను ఆ రాత్రి అక్కడే ఉంచి బిలాము రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడండి ఏమనంటే ప్రభువా మరి ఇశ్రాయేలులను శపించమంటావా అని ఆ బిలాముతో దేవుడు ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలులు ఆశీర్వదించబడిన జనాంగం వారిని శపించటానికి వీలు లేదు నేను వారిని ఆశీర్వదించాను అని చెప్పాడు మరి అలాంటి సందర్భంలో ఇక్కడ మనము 12వ వచనంలో మనం చూసినట్లుగా 7వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువా గ్రంథంలో కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై మరి వీరు శాపగ్రస్తులు ఎలా అయ్యారు అంటే తమకు తాముగా చేసుకున్న పాపము వలన దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని చేయటం వలన ఇశ్రాయేలులు శాపగ్రస్తులయ్యారు ఎరికో పట్టణం శాపగ్రస్తమైనది ఆ శాపగ్రస్తమైన దాంట్లో నుండి కొంచెము ఈ ఆకాన్ అనేవాడు తీసుకోవటం వల్ల ఇశ్రాయేలు పాలువెంతటికి కూడా శాపాన్ని తీసుకుని వచ్చాడు అప్పుడు దేవుడు చెప్పాడు యెహోషువాతో కాబట్టి గమనించండి ప్రియులారా ఆ తర్వాత యెహోషువా ఇశ్రాయేలులందరినీ కూడా పిలిచి ఇశ్రాయేలులతో చెప్తాడు మీలో ఎవరో పాపం చేశారంట దేవుడు నాతో మాట్లాడాడు మీరు ఎవరో ముందుకు రండి అంటే ఈ ఆకాను ముందుకు రాలేదండి ఆ తర్వాత ఒక్కొక్క గోత్రాన్ని దగ్గరకు తీసి ఒక్కొక్కరిని పరిశీలించి ఎవరు పాపము చేశారని చూస్తే ఆకాను పట్టబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పట్టబడిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నేను పాపం చేసింది నిజమే 50 తులాల బంగారు కమ్మిని 200 తులాల వెండిని షినారు వస్త్రాలను తీసుకుని అదిగో నా గుడారములో నేను దాచాను నా డేరా మధ్యలో అవి భూమిలో దాచబడి ఉన్నవి వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చాను కాబట్టి ఎప్పుడైతే ఆ ఒప్పుకున్నాడో ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఎవరైతే శాపగ్రస్తులై ఉన్నారో వారిని మీలో ఉండకుండా తొలగించాలి రాళ్ళుతో కొట్టి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేయాలి అని చెప్పాడు అగ్నితో కాల్చివేయాలి అన్నాడు ఇక్కడ గమనించండి ప్రియులారా ఇశ్రాయేలులు ఆశీర్వదించబడిన వారు ఇశ్రాయేలులు శాపగ్రస్తులుగా ఎందుకు మారారంటే దేవుడు వద్దన్నది అంటే ఇశ్రాయేలుల మీదకు వచ్చే లేదా ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలులైన మనము కూడా ఆశీర్వదించబడిన జనాంగం ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన మనలను పిలిచాడు అంతేకాదు ఆయన తన సేవకును పుట్టించి దుష్టత్వం నుండి మళ్లించటం వలన మనను ఆశీర్వదించాడు ఆశీర్వదించబడిన జనాంగం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా అయితే ఆశీర్వదించబడిన జనాంగంగా ఉన్న మనము మన మీదకి ఏదైనా దుష్టుడు కానీ ఏదైనా సాతాను మన మీదకి అటాక్ చేయాలని ఎలాంటి పరిస్థితులు వచ్చినా వారితో దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధము చేసి గొప్ప కాపుదల భద్రత దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహిస్తున్నాడు అందుకనే బిలాము ఆ తర్వాత ఇశ్రాయేలును శపించడానికి గాడిద మీద బయలుదేరినప్పుడు దూసిన ఖడ్గము చేత యెహోవా దూత బిలామును అడ్డుకుని ఒకవేళ గాడిద కనుక తప్పించుకోకపోతే బిలాము చనిపోయేవాడండి ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను బిలాము అంటే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళు ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళు కానీ బాలాకురాజు దగ్గరికి వెళ్ళి ఆ బాలాకురాజు నిన్ను శపించమంటాడు కానీ నువ్వు నిలబడినప్పుడు నేనేం చెప్తానో నువ్వు అదే చెప్పాలి వారు శాపగ్రస్తమైన ప్రజలు కాదు వారు దీవించబడిన వారు నేను చెప్పిన దీవెన వచనాలే నువ్వు చెప్పాలని బిలాముతో చెప్పటం మనం చూస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కానీ వీళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధం వలన వీరు ఏం చేశారంటే ఆ ఇశ్రాయేలు పాళ్యమంతటికీ కూడా శాపగ్రస్తం ఇప్పుడు ఆకాను చేసిన పని వలన ఇశ్రాయేలు పాళ్యమంతా కూడా శాపగ్రస్తులైపోయారు అప్పుడు ఆకాను తీసుకెళ్లారు కుమారులను కుమార్తెలను డేరాను అతను
తీసుకున్న వాటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చి చంపేశారు. ఆ లోయకు ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. ఇప్పుడు రూతు యొక్క పరిస్థితి మనం పరిశీలన చేస్తే, రూతు ఏమో శాపగ్రస్తమైన ప్రజల మధ్యలో లేకపోతే శాపగ్రస్తమైన వంశంలో శాపగ్రస్తమైన జనాంగంలో పుట్టి శాపగ్రస్తమైన పరిస్థితుల మధ్యలో పెరిగి ఆ లోకమును లోక ఆశలలో వాటిల్లో జీవిస్తూ ఏమండి, కానీ ఎప్పుడైతే ఈ దేవుని యొక్క మహత్యమును ఈ దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను లేకపోతే ఈ దేవుని ఎంత గొప్పవాడో ఆయనను ఆరాధించే ప్రజలు ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఉంటారో నయోమి తన కుటుంబం వలన రూతు తెలుసుకుని ఆయన యొక్క న్యాయ విధులను తెలుసుకుని ఆయన వాక్యాన్ని తెలుసుకుని ఆయన గొప్ప దేవుడని నిజమైన దేవుడని సత్యదేవుడని తెలుసుకుని తాను తిరిగి వచ్చేటప్పుడు నయోమితో పాటు ఏమండి ఆ మోయాబు దేశంలో ఉండకుండా శాపగ్రస్తమైన ప్రజల మధ్యలో ఉన్న ఆరూతు మోయాబుయురాలైన ఆరూతు బైబిల్ గ్రంథంలో మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ హోవా సన్నిధిలో చేరకూడదని అలాంటి పరిస్థితుల్లో ఉన్న రూత్ ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడింది. ఏమున్నా ఏమి లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకము ఈ లోక ఆశలు నాకు వద్దు, మరి నీ భవిష్యత్తు ఏమిటి అని ఎవరైనా అడిగితే, ఒకవేళ ఏమైనా ఈ బెత్లెహేములో ఏమైనా బాగా ఆస్తి ఉందా అంటే ఏమీ లేదండి. ఇక్కడ ఈ బెత్లెహేములో ఆమె పరిగె ఏరుకుని వచ్చి తన అత్తను కూడా పోషించింది. అటు భౌతికమైన ఆశీర్వాదం లేదు, ఒకవేళ వివాహం అవుద్దో లేదో తెలియదు, ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు. ఎందుకని తన భవిష్యత్తు ఏమిటో అగమ్య గోచరం అంటే ఎడారి స్థితి, తన భవిష్యత్తు ఏమిటో మోడిబారిన జీవితం అయినప్పటికీ కూడా రూత్ ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో ఈ దేవుడు ఏం చేశాడంటే ఆమె మీద ఉన్న ఆ శాపపు కాడిని విరగొట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శాపాన్ని తొలగించి దేవుని యొక్క ఆశీర్వాదములోనికి ఆశీర్వాదమైన జనాంగంలోనికి అబ్రహాము యొక్క వాగ్దానాలకు వారసురాలుగా రూతును చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ ఆకాను చూస్తే ఇశ్రాయేలులో ఆశీర్వదించబడిన జనాంగంలో పుట్టి యెరికో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క దేవుడు తీసుకోవద్దన్న వాటిని తీసుకుని తాను తన కుటుంబము శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. రేపో మాపో ఆ కనాను యొక్క దేశములో యుద్ధాలు జరిగిన తర్వాత కనాను యొక్క దేశములో తాము కట్టని ఇండ్లలో నాటని చెట్ల ఫలాలను అనుభవిస్తూ త్రవ్వని బావుల నీరు త్రాగుతూ చక్కగా సంతోషంగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండవలసిన ఈ కుటుంబం దేవుడు చేయొద్దన్న పని చేసి శాపగ్రస్తమైన స్థితిలోనికి ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పుకుంటున్న ఈ ఆకాను కుటుంబం ఏమైందంటే శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆకాను గనక కొంచెం ఓపిక పడితేనండి తర్వాత హాయి మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూడండి. యెహోషువ గ్రంథం 8:2, నీవు యెరికోకును దాని రాజుకును ఏమి చేసేదువో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు, అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొన్ని చోట్ల తీసుకోమన్నాడు, కొన్ని చోట్ల అంటే యుద్ధం అయిపోయిన తర్వాత వారి యొక్క ఆస్తిని కానీ బంగారాన్ని కానీ కొన్ని చోట్ల పశువులను కానీ కొన్ని చోట్ల తీసుకోమన్నాడు, కొన్ని చోట్ల వద్దన్నాడు. ఇక్కడ యెరికో పట్టణంలో దేవుడు వద్దన్నాడు. ఎందుకయ్యా అంటే యెరికో పట్టణం శాపగ్రస్తమైంది కాబట్టి మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. సేమ్ అలాగే అయ్యింది ఆకాను. ఆకాను ఒకవేళ కొంచెం ఓపిక పడితే తర్వాత నెక్స్ట్ ఎరుకో తర్వాత హాయి మీదకి వెళ్ళేవాళ్ళు, హాయి మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎరుకోకి ఎలా చేసేవో అలాగే చేయి. కానీ డిఫరెంట్ ఏంటయ్యా అంటే ఎరుకోలోనేమో ఏమీ తీసుకోవద్దన్నాను, ఇక్కడ మీరు వారి యొక్క సొమ్మును పశువులను కూడా కొల్లగా మీరు దోచుకొనవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను వినగలిగితే, దేవుని ఆజ్ఞకు నువ్వు విధేయత చూపించగలిగినట్లయితే దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. నిజంగా ఆకాను తొందరపడ్డాడు విషయంలో, దానివల్ల ఇశ్రాయేలుల పాళెవంతటికీ కూడా శాపాన్ని తీసుకొచ్చాడు. తన కుటుంబం ఏమో ఎందుకు పనికిరాని స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోయి నశించిపోయింది కుటుంబం.
Kane, Sapagrastamaina, Kutumamula put in a rutumatramo. Ye devun vipu, Naku locomodu, locashalodu. Devun wakan celestun the locomano, locomolo, one of what in I know, premin sovaduane. Locomolo, one of dantayu, serirasa, natrasa, jivapu dumbum. It was the children did devunuto, garpovalis and a samiani. దేవునితో గడపవలసిన సమయాన్ని దొంగిలించి అనేకమైన గాడ్జెట్స్ మన ముందుకు వచ్చేసాయి. కానీ మనం దేవునితో ఎక్కువగా గడపకుండా అవి అడ్డుకుంటున్నాయి. ఈ లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డంబం వీటిని జయించాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ లోక ఆశలను తొలగించుకుని దేవుని వైపు సరైన రీతిలో రూతులాగా నా జీవితం నా భవిష్యత్తు నా దేవుల్లో ఉంది. బెత్లెహేములో లేకపోతే ఇశ్రాయేలుల మధ్య నన్ను ఒకవేళ ఎవరు పెళ్లి చేసుకోకపోయినా దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితాన్ని కడతాడు. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉందని రూతు గ్రహించింది. ఎందుకంటే ఈ దేవుడు నిజమైన దేవుడు. ఈ దేవుడే సృష్టికర్త. ఈ దేవుడే సమస్తమును చేయగలిగిన సమర్థుడు. సర్వ సృష్టిని నడిపించుచున్నవాడని రూతు గ్రహించింది. ఎప్పుడైతే రూతు ప్రభునందు విశ్వసించిందో, ప్రభువును వెంబడించాలని నిర్ణయించుకుందో, రూతు యొక్క శాపం మొత్తం కూడా ఆశీర్వాదకరంగా మారింది. చాలామంది ఈ ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పి కూడా ఆకానులాగా లోకమును వదిలిపెట్టలేక, లోకాశలను వదిలిపెట్టలేక, లోక తలంపులు వదిలిపెట్టలేక, తమ జీవితాలను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచిన దేవుణ్ణి మర్చిపోయి పరిశుద్ధ జనాంగంగా ఏర్పరచబడిన వంశంగానూ దేవుని ప్రజలుగానూ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజులని యాజక సమూహముగా దేవుని యొక్క ఏర్పాటులో నుండి తొలగిపోయి దేవుని యొక్క ఆ సారవంతమైన తోటలో నుండి మనం తొలగిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని శాపముగా మార్చుకుంటున్న వారు అనేక మంది. కానీ రూత్ అయితే శాపగ్రస్తమైన జీవితంలో నుండి ప్రభువును వెంబడించి తన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంది. ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడంటే, ఇందాక మనం చదువుకున్న రీతిగా రూతు గ్రంథంలో మనం పరిశీలన చేస్తే, నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులను విడిచి నువ్వు నీ దేవుని వద్దకు వచ్చావు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీ వచ్చావు. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని బోయెజు చెప్పాడండి. ఇక్కడ గమనించండి, రూతు ఏ పొలములో అయితే పరిగ ఏరుకుందో అదే పొలానికి యజమానురాలుగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పొల యజమాని అయిన బోయసు రూతును పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఆశీర్వాదం శాశ్వతంగా నిలిచిపోయేటట్లు దేవుడు చేశాడు. ఎలాగంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రూతుకు దేవుడు స్థానం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. మత్తయి సువార్త 1:5 నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఇప్పుడు రూతుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏమిటంటే, రూతు దావీదు తాతయ్యను ఓబేదును కంది, ఓబేదు యొక్క కుమారుడు యెష్షయి, యెష్షయి కుమారుడు దావీదు, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత. ఆయన మన కోసం శాశ్వతమైన ఆశీర్వాదాలను మన కోసం దాచి ఉంచాడు. ఆ శాశ్వతమైన ఆశీర్వాదాలు దాచి ఉంచాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలకు మనం వారసులు అవ్వాలంటే దేవుని యొక్క కృపలో దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి, ఆకాను ఏ రీతిగా అయితే శాపగ్రస్తం అయిపోయాడో అలా కాకుండా రూతులాగా దేవుని మీద ఆధారపడినప్పుడు, రూతులాగా ఏమున్నా లేకపోయినా నిజమైన దేవుడు సర్వసృష్టికర్త, ఈ దేవుడు నాకుంటే చాలు, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకని రాస్తుంటుంది ఏమనంటే, ఆయన ఏందంట, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమైన ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు. మూడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేయగలడు, ఫలింప చేయగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆశీర్వాదమైన జనాంగములుగా దేవుడు నిన్ను చేశాడు. కానీ శాపగ్రస్తంగా చేసుకుంటున్నామో లోకాన్ని వదిలిపెట్టకుండా ఒకసారి ఆలోచన చేయి. దేవుడి మీద సంపూర్తిగా నువ్వు ఆధారపడి దేవుడు ఏం చేయమంటున్నాడో అది చేస్తే తప్పనిసరిగా దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి. నాయనా తండ్రి, మాతో చక్కగా మాట్లాడు. రూతు జీవితంలో ఉండి, ఆకాను జీవితంలో నుండి
రూత్ అయితే శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నప్పటికీ కూడా శాపాన్ని ఆశీర్వాదకరంగా నీ ద్వారా నువ్వు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు కాబట్టి మా కొరకు శాపగ్రాహిక అయ్యావు కాబట్టి మా మీద ఉన్న శాపపు గాడి విరగొట్టడానికి మా మీద ఉన్న పాపాన్ని తొలగించడానికి నువ్వు నాయనా తండ్రి పాపముగా చేయబడ్డావు మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా నువ్వు చేయబడ్డావు నాయన మా కోసం శిలువ యాగం నువ్వు చేశావు ఆ శాపాన్ని తొలగించి శాశ్వతమైన ఆశీర్వాదానికి హక్కుదారులుగా మమ్మల్ని చేశావు అయితే ప్రభా చాలామంది జీవితాలలో ఆ ఆశీర్వాదాన్ని కూడా శాపముగా మార్చుకుంటున్నారు ఆకానిలాగా అలా కాకుండా మరి రూతులాగా నిన్ను వెంబడిస్తూ అంతం వరకు నమ్మకంగా ఉండి నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీవు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపద ఇచ్చే అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా స్వస్థపరచు నాయనా తండ్రి ఇంకా రక్షణ పొందిన వారికి నీ రక్షణ భాగ్యం దయచేసి దీవించి శాశ్వతమైన ఆశీర్వాదాలకు సంపూర్ణమైన నాయనా బహుమానంతో వారిని నింపి నడిపించి మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.